नमस्ते वेलकम टू दिल से बाल नटिगाने भला अनिपिंची नायकगानु तनदैन शैलिनी पलिकिंचिन नटी रोजा रमणि भक्त प्रहलादालो अनितर साध्यमैन अभिनयानि प्रदर्शिंचिन रोजा रमणि तर्वात एन्नो मरुपुराणि चित्रालो बाल पात्रलु पोषिंचि अलरिंचारु हीरोइन गा कूडा कोन्नि चित्रालो दिवि नुंडि दिगि वच्चिन पारिजातंला आकर्षिंचारु ఆమె తనయుడు తరుణ్ కూడా ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్నారు సో ఈ వారం దిల్సేలో రోజారమణి గారి మదిలోని మాటలను తెలుసుకుందాం రోజారమణి గారు వెల్కమ్ టు సాక్షి దిల్సే అండి థాంక్యూ విత్ ఎ కప్ ఆఫ్ హార్లిక్స్ గోల్డ్ ఓకే థాంక్యూ మీది చాలా లాంగ్ కెరీర్ అండి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఏం అనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది ఇన్ని సంవత్సరాలు అయిపోయిందని కెరీర్ 1966 లో స్టార్ట్ చేశారు సో నేను 45 ఇయర్స్ అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి మీరు గమనించిన ప్రధాన తేడా ఏంటండి ప్రధాన తేడా అంటే ఫాస్ట్ ఇప్పుడు జనరేషన్ ఫాస్ట్ గా ఉంది అలాగే మూవీస్ ఫాస్ట్ గా ఉన్నాయి రిలీజ్ కూడా అలాగే ఉన్నాయి ఆడడం కూడా అలాగే ఉన్నాయి భక్త ప్రహ్లాదలో బాల నటిగా నటించి అలరించారు అసలు ఫస్ట్ మీకు అవకాశం ఎలా వచ్చిందండి 1965 యాక్చువల్ గా నేను చెన్నైలో ఉండేవాళ్ళం మా నాన్నగారు జర్నలిస్ట్ మా ఇంటి కింద అవధాని గారని ఒక అకౌంటెంట్ ఆయన ఆయన ఏదో ఎక్కడో కంపెనీలో అకౌంటెంట్ ఆయనకు ఒక ఐదుగురు పిల్లలు సో వాళ్ళంతా సేమ్ ఏజ్ గ్రూప్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 4 అలాగా ఈవినింగ్ మేము ఎప్పుడు ఆడుకుంటుండేవాళ్ళం ఒకరోజు సడన్గా వ్యాన్ లాంటిది ఒకటి వచ్చి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు నేను అందులో ఎక్కేశాను ఎక్కేస్తే నన్ను దింపేశారు సో వాళ్ళందరూ వ్యాన్లో వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఇంకా విపరీతంగా ఏడ్చుకుంటూ పైకి వెళ్ళి అడిగితే అడిగారు అన్నమాట ఎందుకు ఏడుస్తుందంటే ఏదో వాళ్ళు వ్యాన్లో వెళ్ళారట వెళ్ళాలి వాళ్ళందరూ యాక్ట్ చేయడం కోసం వెళ్ళారు నువ్వు యాక్ట్ చేస్తావా అని అడిగారు చేస్తాను ఏం తెలియదు ఏదో చేస్తాను అంటే సరే నేను ఒక డైలాగ్ చెప్తాను అది మాత్రం నాకు బాగా గుర్తుంది నువ్వు అలాగే చక్కగా చెప్తే నిన్ను తీసుకెళ్తాను అన్నారు ఏంటంటే అమ్మ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి మీ మమ్మీని గట్టిగా పట్టుకో అన్నారు నేను ఏడవకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాను సో నాన్నగారు వెంటనే నువ్వు అలా కాదు వాళ్ళు ఏం చెప్తే అది వెంటనే చేయాలి సో నువ్వు ఇప్పుడు ఏడమంటే నువ్వు నవ్వుకుంటూ వచ్చావు కాబట్టి క్యాన్సల్ నువ్వు వెళ్ళడం లేదు అంటే ఏదో ఒక విధంగా నన్ను తీసుకెళ్ళకూడదు అలా కాదని ఏడ్చుకుంటూ మా మారాం పట్టి చాలా అసలు బొండి అన్నమాట సో అప్పుడు నాన్నగారు కొలీగ్ ఒక ఆయన నా జీవీజీ గారు అని ఒక ఆయన ఉండేవారు మా నాన్నగారిని తిట్టారు ఆయన చాదస్తం ఎక్కువ నీకు ఏదో ఒక రోజు అలా తీసుకెళ్తే ఏం పోయింది పోను తీసుకెళ్ళు ఇప్పుడు యాక్ట్ చేసే అలా తీసుకెళ్ళినంత మాత్రం అంటే మా అమ్మగారికి ఏంటంటే ఏదో విధంగా స్టూడియో చూడాలి సరే మొత్తం మీద ఆయన సపోర్ట్ ఎక్కువైపోయిందని తిట్టి నాన్నగారు తీసుకెళ్ళారు గవ్వా తీసుకెళ్ళిపోయి నన్ను డైలాగులు అవి నేర్పేస్తున్నారు రంగున్ రామారావు గారు కో డైరెక్టర్ ఆయన వచ్చి ఒక 2 లైన్స్ శ్లోకం చెప్పారు ఆ శ్లోకం రిపీట్ చేశాను కాకపోతే ఆయన అన్నారు నేను నేర్పకుండా నువ్వు చెప్పాలమ్మా ఎప్పుడు చెప్తావు అని అడిగారు నేను ఫ్రైడే చెప్తాను సర్లే పర్లేదులే అని చెప్పి పంపించారు కరెక్ట్గా ఫ్రైడే రోజున ఆ 2 లైన్లు నేర్చేసుకున్నాను నేను ఆయనేమో చాలా హ్యాపీగా చెప్తే నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా వెరీ గుడ్ నీకు స్టిల్స్ తీస్తావని చెప్పి స్టిల్గా మరమని పిలిపించారు స్టిల్స్ తీస్తారు పంపించేశారు ఆ స్టిల్స్ ఏవిఎం చెట్టార్ గారికి చూపిస్తే ఏమయ్యా అది ప్రహ్లాదుడి వేషం అబ్బాయి వేషం నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి ఫోటోలు చూపిస్తాను ఆ అబ్బాయిగా తయారు చేసి ఫోటోలు తీయమని చెప్పారు మళ్ళీ 2 రోజుల తర్వాత తీసుకెళ్ళి హెయిర్ అంతా కట్ చేసేయాలమ్మా బాయ్ కట్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మేకప్ వేసి ఆ విగ్ అంతా రెడీగా ఉంది వాళ్ళ దగ్గర అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ బాయ్ గర్ల్ ఎవరికైనా పెట్టి ఆ డ్రెస్సులు వేసేసి అంతా చేసేసి మొత్తం గెటప్ వేసేసి ఫోటోలు తీశారు మళ్ళీ ఏంటంటే ఆయన అన్నారంటే చూడ్డానికి బాగున్నాడు ప్రహ్లాదుల్లాగే ఉన్నాడు కానీ ఏనుగులు పులులు పాములు వీటితో యాక్ట్ చేయాలి ఇవన్నీ మీరు షూట్ చేసి చూపించండి అన్నారు అందుకని పాములు తీసుకొచ్చారు ఇంకా మా మదర్ అయితే అప్పటి వరకు పాప ఆవిడేం మాట్లాడలేదు ఇంకా అప్పుడు మా నాన్నగారు మదరు ఈ పాములు అవి కాదండి లేదమ్మా అవి ఏమి చేయమని నచ్చజెప్పి అది చెప్పి మొత్తం పాము వేసేసి పాట రికార్డింగ్ చేస్తారు కదా పాట వేసేసి పాట పాడేయమంటున్నారు ఆ పావును వేసి పాడేసి షూట్ చేసేసారు వాళ్ళు షూట్ చేసి అదంతా తీసుకెళ్ళి అప్పుడు చూపిస్తే అప్పుడు ఆయన సాటిస్ఫై అయ్యి ఆ పాపను తీసుకుని రమ్మన్నారు నేను కంటిన్యూగా చాలా ఫిల్మ్స్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా బట్ అన్నీ నా మెయిన్ రోల్సే ఎప్పుడు చిన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేను నేను కాకపోతే ఒక్కొక్క ఏజ్ వచ్చినప్పుడు 13 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చినప్పుడు అటు నేను చైల్డ్ ఆర్టిస్ట్గాను
పెద్దదాన్ని అయిపోయాను. హీరోయిన్ గాను కష్టం, 12కి 13కి మనం చేయలేం. సో ఆ టైంలో మా నాన్నగారు ఏంటంటే కూర్చోబెట్టి నాకు చెప్పారన్నమాట, చూడమ్మా ఇక మీద నువ్వు చేయాలంటే హీరోయిన్గా చేయాలి, హీరోయిన్గా చేయాలంటే ఈ ఏజ్ సరిపోదు, ఇంకొక 5-6 ఏళ్ళు అన్న తర్వాత చేయాలి. సో ఈ 5-6 ఏళ్ళు ఏం చేస్తాం, చైల్డ్గాను కష్టం, సో బెటర్ యు స్టాప్. సో ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడి భగవంతుడు ఏదో అనేది చెప్పాలి మనం. ఒక ఆయన మలయాళీ ప్రెస్, ఆయన ఒక మలయాళం. ఆయన ఒకరోజు ఇంటికి వచ్చి, మా ఒక చెంబరెత్తి అని ఒక పిక్చర్ తీస్తున్నారు, వాళ్ళకి ఒక 13-14 ఇయర్స్ అమ్మాయి కావాలి, ఎవరు ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు అన్నారు, ఆ ఏజ్ టెండర్ ఏజ్, ఆ ఏజ్ కావాలి, మలయాళం పిక్చర్ యాక్ట్ చేస్తాను. నాకేంటంటే మలయాళమో కన్నడమో ఏదో ఒకటి చేయాలి, అందులో హీరోయిన్ అన్నాడు ఆయన. అసలు నమ్మలే, 12-13 ఏళ్ళకి హీరోయిన్ ఎలాగ అవుతుంది అని అంటే, లేదమ్మా స్టోరీ అలాంటిది అంటే, నాన్నగారు అన్నారు మలయాళం ఫిల్మ్స్ మీద మనకు అంత ఇంప్రెషన్ ఉండేది కాదు అప్పుడు, ఆ రోజుల్లో అది మలయాళం ఎందుకండి ఇప్పుడు అలాగంటే కాదని ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ వచ్చారు, వాళ్ళంతా చెప్పారు కాదంతా చెప్పి ఇలా చెప్పి, కాకపోతే మేకప్ ఉండదు చాలా న్యాచురల్గా అంత చేయాలి, చేయక చేయక ఇలా చేయాలా హీరోయిన్గా, చేయకపోతే నాన్నగారు వద్దనేస్తున్నారు, ఎలాగ ఆలోచించి ఏదో విధంగా సరే మొత్తం మీద చేసేద్దాం ఏదైతేనే అని. అది అసలు ట్రెండ్ సెట్టర్ అయిపోయింది, పెద్ద రికార్డ్ బ్రేక్ హిట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్ నాకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. ఇప్పుడు ఆ పిక్చర్ తర్వాత నాకు కంటిన్యూగా 25 ఫిలిమ్స్ మలయాళం ఫిలిమ్స్ చేశాను నేను, అలా కంటిన్యూగా. అదే పిక్చర్ కన్య వయసు తెలుగులో చేశాను, చెంబరత్తి అది, అది తమిళ్లో కూడా చేశాను నేను పర్వకాలం అని. సో గ్యాపే లేదు నాకు. మరి చక్రపాణి గారితో మీకు ఎప్పుడు పరిచయం జరిగింది, అసలు అది ప్రేమగా ఎప్పుడు మారింది? ఆడపడుచని ఒక సినిమా తెలుగులో రామారావు గారు చంద్రకళ వాళ్ళు యాక్ట్ చేశారు, ఆ పిక్చర్ని ఒరియాలో రీమేక్ చేస్తున్నారని డైరెక్టర్ హేమంబరదరావు గారు. చంద్రకళ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, కళ్ళు ఉండవు, రామారావు గారు చేశారు ఆ పిక్చర్ ఒరియాలో చేస్తాను, నువ్వు ఒరియా చేయడానికి ఇష్టమా అమ్మ అని అడిగారు. నాకేంటంటే అన్ని లాంగ్వేజ్లు చేయాలని, నేను చిన్నప్పుడే కన్నడం మలయాళం తమిళ్ హిందీ తెలుగు అన్నీ చేశాను, ఇంకా ఒరియా చేయలేదు కదా, వెంటనే చేస్తానంటే చాలా మంచి క్యారెక్టర్ కదా అది చేస్తానన్నాను. షూటింగ్ ఫస్ట్ డే పెళ్లి చూపులే, చక్రపాణి గారిని చూసింది కూడా పెళ్లి చూపులు సీన్. మీకు పేరుగా హర్నాద ఎవరో చేశారు తెలుగులో, ఆ క్యారెక్టర్ ఇంక చేస్తున్నారన్నారు, ఓహో అన్న అంతే, హలో అంటే హలో అనుకు. అది ఆ పిక్చర్ చాలా పెద్ద హిట్, పునర్మిలన్ అని ఒరియా పిక్చర్ చాలా పెద్ద హిట్. ఆ హిట్ తర్వాత మేము వరుసగా 5 సినిమాలు చేసాం. సో ఇవన్నీ చేసిన తర్వాత అలా అనుకున్నాం అన్నమాట, మ్యారేజ్ అంటే చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఏదో అనిపించింది. అలాగా ఇద్దరు అలా అనుకుని, ఇద్దరు ఆయన వాళ్ళింట్లో చెప్పారు, నేను మా వాళ్ళింట్లో చెప్పాను. సో దే ఆల్సో సెడ్ ఓకే, ఎవరు నో అని చెప్పలేదు. అప్పటికి నాకు చాలా ఫిలిమ్స్ ఉండినవి, సో అవన్నీ ఒక 7-8 ఫిలిమ్స్ ఫినిష్ చేసి ఐ గాట్ మ్యారీడ్. 91లో మ్యారేజ్ అయింది. మీ కెరియర్లో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందండి? మర్చిపోలేని సంఘటన అంటే భక్త ప్రహ్లాద పిక్చరు రెడీ అయిన తర్వాత, అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అయినప్పుడు, ఆయనకి ఆ ప్రింట్ తీసుకెళ్ళి చూపించారు. చూపిస్తే ఆయన ఏమన్నారంటే, ఈ బాయ్ చాలా బాగా యాక్ట్ చేశాడు అని. అంటే వెంటనే చెట్టియర్ గారు అబ్బాయి ఆయన ప్రింట్ తీసుకుని వెళ్ళారు, బాయ్ కాదు సార్, గర్ల్ అమ్మాయి పాప అండి. ఓ నేను నమ్మనే అన్నాడంట ఆయన. అంటే ఒక ప్రెసిడెంట్ నోట్లోంచి ఆ మాట వచ్చింది కాబట్టి, లేదండి మీకు రప్పించి మీకు తీసుకొస్తాం పాపనని చెప్పి, వాళ్ళు ఆ నైటే చెన్నైకి ఫోన్ చేసి నాన్నగారికి చెప్పారంట, మీరు అర్జెంటుగా పాపను తీసుకుని రేపు మార్నింగ్ ఢిల్లీ ఫ్లైట్కి వచ్చేసేయండి, రాష్ట్రపతి గారు చూడాలంటున్నారు. అసలు అది నిజమా కళా మా నాన్నగారికి అర్థం కాలేదు, ఒక రాష్ట్రపతి గారు పాపను చూడడం ఏంటి అని. ఇంకేం మాట్లాడదు, పొద్దున్న మార్నింగే ఏది ఫస్ట్ ఫ్లైట్ ఉందో దానికి తీసుకుని వెళ్ళారు. ఆయనతో భోజనం చేసి ఆయన నాకు బొకే సర్టిఫికేట్ అన్నీ ఇచ్చి నన్ను బ్లెస్ చేసి పంపించారు. అది మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను విషయం. అలాగే తరుణ్కి కూడా ఫస్ట్ ఫిలింకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది, ఎంత ఆనందం కలుగుతుంది? చాలా సర్ప్రైజ్గా ఉంటుంది, చాలా ఆనందంగా. అంటే నేను నాకు 6th ఇయర్లో నేను ప్రహ్లాద్ చేశాను, అంటే 5 కంప్లీట్ అయ్యి, బాబుకి 6 కంప్లీట్ అయ్యి 7 వచ్చినప్పుడు అంజలి చేశాను. అలాగే తన ఫస్ట్ పిక్చర్కి ఢిల్లీ వెళ్ళి తన అవార్డు తీసుకున్నాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. నేను ఢిల్లీ ఫస్ట్ పిక్చర్కి ప్రహ్లాద్కి వెళ్ళాను. తను ఫస్ట్ పిక్చరు మనసు మనసు మమత తెలుగులో, దానికి బెస్ట్ చైల్డ్ యాక్టర్గా నంది అవార్డు వచ్చింది.
నాకు భక్త ప్రహ్లాద్ నంది అవార్డు వచ్చింది. నువ్వే కావాలి అప్పుడు 15 ఇయర్స్, 10th ఫినిష్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరుతున్నప్పుడు నువ్వే కావాలి. నాకేమో చెంబర్తి మలయాళం పిక్చర్ 13, 14 ఇయర్స్లో, జస్ట్ 1 or 2 ఇయర్స్ డిఫరెన్స్లో ఇద్దరం అలా చేసామన్నమాట. మరి నటించాలి అన్న కోరిక తరుణ్దా లేకపోతే మీదా? నటించాలని తరుణ్ కూడా ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మణిరత్నం గారి కో డైరెక్టర్ ఆయన పేరు పాణి తాత అని పిలిచేవాళ్ళం. ఆయన పాణి గారు ఆయన పేరు. తాత అని ఊరికిన యాడ్ చేసేవాళ్ళం, వైట్ హెయిర్ ఉండేదని. పాణి తాత గారని ఆయన ఒకరోజు ఎక్కడో మ్యారేజ్లో చూశారట. బాబుని ఎత్తుకుని నేను ఆ మ్యారేజ్కి వచ్చానని. నేను ఆయన చూడలేదు. ఆయన ఒకరోజు ఇంటికి వచ్చి ఒక అంజలి అని ఒక మూవీ తీస్తున్నారమ్మా, బాబు చేస్తారా? బాబు చేస్తారంటే ఇంతకుముందు బాబును ఒక పిక్చర్ అడిగారు. ఆ పిక్చర్లో చేస్తానని షూటింగ్ రోజున చేయనని వచ్చేసాడు బాబు. వద్దండి ఇలా చేయనని వచ్చేసాడు, చేయడతాను అంటే లేదండి మేము మాట్లాడతాము, మేము ట్రై చేస్తాము అన్నారు. ట్రై చేయండి. స్కూల్కి వెళ్ళాడు. తను 4 o'clock వస్తే కరెక్ట్గా ఆయన 4 o'clock వచ్చాడు. వచ్చి బాబు చేస్తావంటే చేస్తాను అంటే సరే బాబు, నేను బాబుని తీసుకెళ్ళి డైరెక్టర్ గారితో మాట్లాడించి తీసుకొస్తాను అన్నారు. సరే అని మా బ్రదర్ని ఇచ్చి పంపించాను. ఓకే అయిపోయింది. బాబు బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు, మీరేంటి చేయరంటున్నట్టే అలాగే చెప్తాడండి, షూటింగ్ రోజు నువ్వు చేయనంటాడు అన్నాను. అంటే లేదు మేము చేయించుకుంటామండి, మీరు వదిలేయండి బాబుని మాకు అన్నారు. నేను ఎప్పుడు షూటింగ్స్కి వెళ్ళాను బాబుతోటి, మా సిస్టర్ని పంపించాను. నాకు తెలుసు చైనా వచ్చేస్తాడేమో బయటికి, కానీ మా సిస్టర్ ఫోన్ చేసి చెప్పింది అనమాట. ఫస్ట్ షాటు ఆ పాప, ఇంకో పాప శృతి, ఆ పాప పేరు, ఆ పాప బాబుది చేశారు. మొత్తం సెట్లో అందరూ క్లాప్స్ కొట్టారు. అంటే చాలా లెంగ్తీ షాట్, అది ఫస్ట్ షాట్, అదే తీశారు. చాలా బాగా వచ్చింది, అందరూ క్లాప్స్ కొట్టి మణిరత్నం గారు అయితే వెరీ హ్యాపీ అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నమ్మాను నేను. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మరి మీ పిల్లల విషయంలో? నాట్ ఓన్లీ లవ్, సో మీ పిల్లల విషయంలో మీరు లవ్ని అంగీకరిస్తారా? డెఫినెట్లీ, అది మంచి మ్యాచ్ అయితే వాళ్ళు చెప్తే డెఫినెట్గా మనం అది మంచిదైతే డెఫినెట్గా అంగీకరిస్తాం. అంతేగానే లవ్ ఏదో చాలా ఘోరము, చాలా క్రైమ్ అని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా లైక్ చేసాం ఇద్దరు, ఇద్దరు పెద్దలు చెప్పాం, పెద్దలు ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అక్టోబర్ 16th థర్టీ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్. సో అలాగా హ్యాపీగా ఉంటే నో ప్రాబ్లం. ఇన్ని ఎన్నో వేల ఫిలిమ్స్కి డబ్బింగ్ చెప్పారు, మీ వాయిస్కి కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో. మరి డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారా, యాక్టింగ్ చేయడం కష్టం అంటారా? డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం ఈజీ. ఇప్పుడు నా లాంగ్వేజ్ నాకు ఉంటుంది, నా మోడ్యులేషన్ ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్, నాకు అన్నీ ఫిక్స్ అయిపోతాను. నా అంతకంటే వేరేగా చెప్పను. బట్ అదే నేను మీకు చెప్పాలనుకుంటే, ఇప్పుడు మీ ఫిగర్కి తగ్గట్టు, మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, మీ ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గట్టు చెప్పాలంటే నేను పరకాయ ప్రవేశంలా చేయాలి. చాలా కష్టం అది. కాకపోతే మేము నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ యాక్ట్ చేసి ఉన్నాం కాబట్టి డబ్బింగ్ అంటే ఏంటి అని తెలుసు కాబట్టి అది ఈజీ అయిపోయింది నాకు. మీకు బాగా అంటే ఈ హీరోయిన్కి అయితే నా వాయిస్ బాగా సెట్ అయింది అని ఎవరికి అనిపించింది మీకు? అంటే నేను 400 ఫిలిమ్స్ డబ్బింగ్ చెప్పాను. సుహాసినికి అది నిర్దోషి ఫస్ట్ ఫిలిం డబ్బింగ్ చెప్పాను. ఆ అమ్మాయి చాలా టాప్ హీరోయిన్గా అయింది. మోస్ట్లీ ఆ అమ్మాయి ఫిలిమ్స్ చాలా డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత రమ్యకృష్ణ, రాధ, రాధిక ఎక్కువ నన్ను హిందీ హీరోయిన్స్కి చెప్పించేవారు. శిల్పా శెట్టి, మీనాక్షి శేషాద్రి, ఖుష్బు, దివ్యభారతి, దీప్తి భట్నాగర్ వీళ్ళందరికీ, వీళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం నిజంగా చాలా టార్చర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలుగు రాదు, సగం ఇంగ్లీషు సగం హిందీ, మధ్యలో తెలుగు వర్డ్ అలా మిక్స్ చేసి చెప్తుంటారు వాళ్ళు. సో వాళ్ళకి చెప్పాను. అంటే వీళ్ళకి నాకు ఎక్కువగా సూట్ అయింది ఎక్కువగా నాకు మీనాకి కంప్లీట్ వాయిస్ చేంజ్ చేసి చెప్పాను. నా వాయిస్లో చెప్పలేదు ఎప్పుడు. అలాగే ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లకి చెప్పాను, రమ్యకృష్ణ, నగ్మ, రోజా, ఈ ముగ్గురికి చెప్పాను ఒక సినిమాలో. ఆ ముగ్గురికి చెప్పినప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు ఓకే, ఒకటి బేస్ వాయిస్, ఒకటి థిన్గా, ఒకటి కొంచెం హస్కీగా అలా చెప్పేసాం. ముగ్గురు ఒకే సీన్లో వస్తారు అప్పుడు చాలా, అంటే చెప్పాను మార్చి చెప్పాలన్నమాట మన గొంతుని. మీకు ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ అండి, హీరోయిన్గా మీ చిత్రాల్లో నెంబర్ 1 ఏది అని అనుకుంటున్నారు?
కన్నె వయసు ఓ సీత కథ సొమ్ముకర్ది సోకొకర్ది పరువకాల ఓ సీత కథ సిస్టర్ పాత్రలో మీకు బాగా పేరు తెచ్చింది డ్రైవర్ రాముడు మా ఇద్దరి కథ తాతమ్మ కళ జేబు దొంగ రామాలయం డ్రైవర్ రాము మీ అబ్బాయి నటించిన సినిమాలో నెంబర్ 1 ఏదనుకుంటున్నారు అంజలి నువ్వే కావాలి నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే ప్రియమైన నీకు నువ్వే కావాలి హిట్ బట్ నువ్వే నువ్వే నాకు చాలా ఇష్టం ఎందుకనండి ఆ క్యారెక్టరేషన్ ద క్యారెక్టర్ ట్రీట్మెంట్ అలా ఉంటది తరుణ్ కి ఏ హీరోయిన్ తో కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని అనుకుంటున్నారు ఆర్తి అగర్వాల్ శ్రీయ జెనీలియా ఇలియానా స్నేహ తన యాక్ట్ చేసిన పిక్చర్లో అందరు హీరోయిన్స్ ఆల్మోస్ట్ షూటింగ్స్లో నేను అబ్రాడ్ షూటింగ్ ఉన్నప్పుడు వెళ్తుంటాను ఇక్కడ షూటింగ్స్కి వెళ్ళను అబ్రాడ్ షూటింగ్ ఉన్నప్పుడు పాప నేను ఇద్దరం వెళతాము అందరు హీరోయిన్స్ సేమ్ కెమిస్ట్రీ ఎప్పుడు అందరూ నా చుట్టూ ఆంటీ ఆంటీ అని తిరుగుతుంటారు